జగన్తో పెట్టుకున్న వారెవ్వరూ కూడా రాజకీయంగా మనుగడ సాధించింది లేదని మరోసారి నిరూపితమైంది జగన్ దెబ్బకు హేమా హేమీలు రాజకీయంగా తెరమరుగయ్యారు ఇప్పుడు రఘురామకృష్ణం వంతు వచ్చింది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు తాజాగా ఆయన విషాద వదనంలో ఓ వీడియోలో మాట్లాడారు ఈ వీడియోలో పలు ఆసక్తికరమైన అంశాల గురించి చర్చించారాయన రఘురామ కృష్ణం మాట్లాడుతూ తనకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదని వాపోయారాయన నాకు రాజకీయ పార్టీల అండలేదనే విషయం ఈ పార్టీకి మీ అందరికీ అర్థమై ఉంటుందని రఘురామ చెప్పుకొచ్చారు నేను ఏ పార్టీలో సభ్యుడునూ కాను కాబట్టి నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు ఇటీవల టీడీపీ బీజేపీలో చేరిన నాయకులు ఎవ్వరూ కూడా ఏనాడు కనిపించింది లేదని జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం చూడలేదని వారు ఎక్కడైనా జగన్ గురించి మాట్లాడింది చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు అనామకులకు టిక్కెట్లు కేటాయించిన ఈ కూటమి తనకు సీటు కేటాయించలేకపోయిందని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు జగన్పై నేను చేసిన పోరాటాలే నాకు శాపంగా నిలిచాయని బాధపడ్డారాయన ఎటువంటి లాభం లేకుండా చంద్రబాబును సీఎం కావాలని కోరుకున్నానని కాని నాకే ఎటువంటి న్యాయం జరగలేదంటూ రఘురామ వాపోయారు చంద్రబాబు సీఎం కావాలని నేను పోరాటాలు చేశానని అంతేకాని పదవుల కోసం తాను ఏనాడు ఆరాటపడలేదని రఘురామ చెప్పారు ఏ పార్టీ కూడా తనకు టిక్కెట్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో రఘురామ రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది టీడీపీ అనుకూల మీడియాలో సైతం రఘురామకృష్ణమరాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వెలిశాయి ఇక రఘురామకృష్ణరాజు రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసినట్టే అని చర్చించుకుంటున్నారు